హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్గా ఈజీగా డబుల్ కమిఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను సిక్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కొంచెం కోవా కొంచెం బాదం రెండు ఇలాచీ పావు కప్ పాలు తీసుకున్నాను అండ్ త్రీ బై ఫోర్త్ కప్ చక్కెర తీసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ కూడా అవసరమైతే యూస్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా మనము బ్రెడ్ని రోస్ట్ చేసుకుందామండి ముందుగా మనము ప్యాన్ మీద నెయ్యి వేసుకొని బ్రెడ్ని బాగా రోస్ట్ చేసుకోవాలి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అండ్ బాగా క్రిస్పీగా ఉండాలండి లేకపోతే మనకి స్వీట్ బాగుండదు బ్రెడ్ క్రిస్పీనెస్ని బట్టి మనకి స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో షుగర్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని సిరప్ కోసం మనం ప్రిపేర్ చేసేసుకోవాలి దానిలోకి ఇలాచిని కూడా యాడ్ చేసేసుకోవాలి అన్ని బ్రెడ్స్ని ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా క్రిస్పీగా మిగతా వాటి అన్నిటినీ మనము రోస్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకొని దానిలో మనము బాదంని ఫ్రై చేసుకోవాలి దీనిలో బాదమే కాదు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ బాదం మాత్రమే తీసుకున్నాను ఆల్రెడీ ఈ పాకంలో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఇప్పుడు మనము పాకం ఎంత కన్సిస్టెన్సీ ఉండాలో చూసుకోవాలి బాగా పల్చగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మధ్యలో ఉండేలా చూసుకొని మనము ఇప్పుడు దానిలోకి అన్ని బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకుందాము అన్నీ బాగా డిప్ అవ్వాలి దానిలోకి బాగా డిప్ చేసేసుకొని దానిలోకి మనము ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకుందాం బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా అయిపోయేదాకా దీన్ని కలిపేసుకోవాలి మెత్తగా అయిపోయిన దానిలోకి మనము కోవాని యాడ్ చేసేసుకుందాం స్వీట్ కోవా దీన్ని బాగా కలిపేసుకుంటే లాస్ట్లో మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బాదంని యాడ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాము అంతే టేస్టీ టేస్టీగా ఉండే కా మీఠా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా మిగతా వీడియోస్ని కూడా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి